హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ ఎర్రం. జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు, ముఖ్యంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చూడాలని, లేకుంటే జనసేన పార్టీ అభివృద్ధిలోకి వస్తే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేది నిజంగా గుడ్ న్యూసే. అదేంటంటే, జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో నిజంగా కింగ్ మేకర్, ఆ కింగ్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనబడుతున్నాయట. అదేంటి అంటే, ప్రముఖ టీవీ ఛానల్, ఇప్పుడున్న టీవీ ఛానల్స్లో టాప్ 3లో ఉన్న ఒక టీవీ ఛానల్, ఆ ఛానల్ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, ఈ ఇన్పుట్ అంటే ఈ లీక్ ఇచ్చింది నాకు ఫ్రెండ్, ఆ ఛానల్లో ఇన్పుట్లో పనిచేస్తుంటాడు. ఆ ఫ్రెండ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే ఆ ఛానల్ ఉందో, ఆ ఛానల్ గత కొన్ని నెలల నుంచి వెళ్ళి వాళ్ళ స్ట్రింగర్స్, వాళ్ళ రిపోర్టర్స్, వాళ్ళ కంట్రిబ్యూటర్స్తోని ఆయా ఊర్లలో ఏ పార్టీ రేపు రాబోయే ఎన్నికలు గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ వాళ్ళ స్టాఫ్తోని వాళ్ళు ఒక సర్వే చేయించుకున్నారు. ఈ సర్వే అంటే మామూలుగా ఎవరినో నియమించి, జనాలు నియమించి సర్వే సంస్థలు చేయించే సర్వే కాదు. ఇది వాళ్ళ వాళ్ళ ఊళ్ళో ఉండే జర్నలిస్టులకి, రిపోర్టర్లకి, స్ట్రింగర్స్కి, వాళ్ళకు క్లియర్ కట్గా తెలుస్తుంటుంది ఏ ఈ మన ఊర్లో, మన గ్రామంలో ఏ పార్టీ వైపు ఎవరు మొగ్గు చూపుతున్నారు అనే దానిపై. అక్కడున్న ఆ రిపోర్టర్స్ తెలిసినంతగా బయటకించలు వచ్చి సర్వే చేసే వాళ్ళకు తెలియదు. అందుకే ఆ ప్రముఖ టీవీ ఛానల్ ఈ సర్వే చేయించుకుంది. ఈ సర్వేని ఒక 10-15 రోజులలో వాళ్ళు పెద్ద ఎత్తున లైవ్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ టీవీ ఛానల్ కోసం మీకు ఇంకొక లీక్ అంటే ఒక క్లూ ఇవ్వాలంటే, ఇది సిబిఎన్కి అనుకూలంగా ఉండే ఛానల్. మీరు అర్థం చేసుకోండి, ఏ ఛానల్, ఈ ఛానల్ ద్వారా వీళ్ళు వాళ్ళ టోటల్ వాళ్ళ టీంతో, ఊర్లో ప్రతి గ్రామాల్లో ఉన్న వాళ్ళ స్టాఫ్తో వాళ్ళు ఎంక్వైరీ అంటే సర్వే చేయించుకుంటే, ఈ సర్వేలో జనసేన పార్టీ వైపు జనాలు భయంకరంగా మొగ్గు చూపుతున్నట్లుగా వాళ్ళకు వచ్చిన ఇన్పుట్స్ ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ ఎవరు ఊహించని విధంగా జనాల్లో జనసేన పార్టీకి ఈసారి మేము ఓట్లేస్తాం, జనసేన పవన్ కళ్యాణ్ని ఒకసారి పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చి చూద్దామనే అనేవాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారట. సెకండ్ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక థర్డ్ ప్లేస్లో వైఎస్ఆర్సిపి, ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారంట. వీళ్ళు నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చిన, విశ్వసనీయంగా ఒక ఫ్రెండ్ ఇచ్చిన సమాచారం, ఆయన నాకు ఫోన్ చేసి చెప్పి ఇది పరిస్థితి, జనసేన వైపు జనాలు ఎక్కువగా చూస్తున్నారు, మేము చేపించిన సర్వేలో మాకు అంటే టోటల్ టీం అందరు కూర్చొని ఏ గ్రామాల్లో ఏ నియోజకవర్గాలు ఎటువైపు చూస్తున్నారని ఒక పెద్ద ఎత్తున ఒక టీం కూర్చొని వాళ్ళ ఇన్పుట్ తెప్పించుకొని మొత్తం చూస్తే షాకింగ్ ఏంటంటే, గ్రామాల్లో జనసేన పార్టీ వైపున విపరీతంగా జనాలు అటు మండలాల్లో, సిటీలలో, కాన్స్టిట్యూన్సీలలో జనసేన వైపే ఎక్కువ మంది ఈసారి పవన్ కళ్యాణ్కి ఓటేయాలని ఫిక్స్ అయినట్లుగా ఈ వాళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళు త్వరలోనే ఇది ఈ విషయాన్ని సిబిఎన్ దృష్టికి తీసుకుపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి. ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆయనకు చూపించిన తర్వాతనే ఇవి బయటకు చెప్పే అవకాశం ఉందంట అనేది నాకు తెలిసిన సమాచారం. అంటే జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులకి, జనసేన పార్టీ అభివృద్ధిలోకి రావు వస్తే సంతోషపడాలనుకునే వారికి మాత్రం ఇది నిజంగా సంతోషకరమైన వార్త.